శర్మ నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది. ఆ ప్రోమోను కనుక మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ అయితే నడుస్తూ ఉంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు నామినేషన్ ప్రాసెస్ అయితే పూర్తి చేశారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్. దాని తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ ఇవ్వడం అయితే జరిగింది. ఎప్పుడు హోరా హోరీగా జరిగే క్యాప్టెన్సీ టాస్క్ అయితే ఈసారి పన్నీ టాస్క్ లో ఇచ్చారు. ఎందుకంటారా, దీని తర్వాత ఫ్యామిలీ టాస్క్ ఉండడంతో ఎలా అయినా ఎమోషనల్ అవుతూ ఉంటారు. అలానే ఇప్పుడు వీక్ అయిపోయి అప్పుడు ఎమోషనల్ అవుతుంటే బిగ్ బాస్ సోయే బాగోదు అంటూ కూడా బిగ్ బాస్ ఆలోచించారు. అందుకే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ ఒక ఫన్నీ క్యాప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ పూర్తి అవ్వలేదు, ఇంకా మధ్యలోనే ఉండగానే బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ టైం అయితే మొదలు పెట్టేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్ అయితే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టేస్తున్నారు. మొదటిగా శివాజీ కొడుకు, రెండోసారి అర్జున్ అంబాటి భార్య, మూడోసారి అయితే అశ్విని తల్లి, నాలుగోసారి అయితే గౌతమ్ కృష్ణ తల్లి అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అలానే ఈ రోజు ఎవరు ఊహించని విధంగా రైతు బిడ్డ తండ్రి అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన తల్లి తన కొడుకుతో చెప్పుకొస్తున్నాడు, నీ ప్రేరంతా ప్రపంచమంతా మారి మోగిపోతుంది. అలానే రైతు బిడ్డ ఒక కామన్ మ్యాన్ ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయాడు, సెలబ్రిటీకి లేని పేరు ఒక రైతు బిడ్డకు వచ్చింది అంటుంది.